బ్రహ్మాండ్రో గారు, ఇప్పుడు సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉండడం లేకపోతే అధికారం కోల్పోవడం ఇది వైస్ వర్సా జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కలాగా ఒక్కొక్క సంవత్సరం ప్రజలు తీర్పుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అది కాదు, జీరో అనుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం అంటే రాష్ట్రం విడదీయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. మేబీ మీరు అన్నట్లు కార్యకర్తలు ఉండొచ్చు, అండ్ ఆ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అలాగే ఉండొచ్చు. బట్ ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారనుకోవాలా వాళ్ళ ప్రయాణం, కాంగ్రెస్ పార్టీ ప్రయాణం, అంటే కమింగ్ జనరల్ ఎలక్షన్స్ కి దాని దిశగా ఫస్ట్ స్టెప్పే సక్సెస్ఫుల్ గా వేయగలిగారా, లేకపోతే ఈ పాత ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళని ఇంకా వెంటాడుతుందా, ఈ నిర్ణయంతో అదంతా తుడిచిపెట్టుకుపోయి కొత్త చరిత్ర మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఈ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి? ఏమంటారు? తెలుగు రాష్ట్రాలు అంటే కాంగ్రెస్ పార్టీని విడదీసి చూడాలి. తెలంగాణలో జీరో కాదు కాంగ్రెస్ పార్టీ మొదట్లో, ఇప్పుడు కూడా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జీరో అయింది. గత 2014లో సీట్ రాలేదు, ఒక సీట్ రాలేదు, 2019లో కూడా ఒక సీట్ రాలేదు. ఇది వాస్తవం. తెలంగాణలో జీరో కాదు. తెలంగాణలో అప్పుడైనా ఇప్పుడైనా, అప్పుడు 21 సీట్లు వచ్చినాయి 2014, ఏం రాలేదు. 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. 63 అంటే కేవలం 60 వస్తే ప్రభుత్వము, 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి. 4 సీట్లు పోతే ప్రతిపక్షాలకి మొత్తం సీట్లు ఎక్కువ వచ్చింది, కలుపుకుంటే మొత్తం 119లో. కనుక అప్పుడు 21 వచ్చినాయి, మొన్న 19 వచ్చినాయి, మొన్న తక్కువేం రాలేదు మొన్న కూడా. అదే కాక కాంగ్రెస్ జీరో కాదని నేను చెప్తున్నానంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు వచ్చినాయి, 13 మంది పార్టీ మారారు, 14 మంది పార్టీ మారారు, పార్టీ ఇందులో కలిపేశారు. అంటే మనకు సాంకేతికంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసిపోయింది మూకుమ్మడిగా. కానీ మీకు మొన్నటి 2019 పార్లమెంట్ ఎన్నికలు చూడండి, మొత్తం 17 పార్లమెంట్ సీట్లలో ఒకటి ఎంఐఎం పోతే, ఎంఐఎం మిత్రపక్షం అనుకుంటే కూడా 9+1, టీఆర్ఎస్ 9 మరో 10 పోతే 7 సీట్లు, అంటే ఆల్మోస్ట్ సగానికి సగం ప్రతిపక్షాలకు వచ్చినట్టు లెక్క. 4 బీజేపీ, 3 కాంగ్రెస్ వచ్చింది. కనుక తెలంగాణలో ఈ 2 ఉనికిని చాటుకున్నాయి, పెద్ద ఎత్తున సగం రాష్ట్రంలో ఉనికిని చాటుకున్నాయి పూర్వకం. అట్లా చూసుకుంటే పార్లమెంట్ సీట్లలో ఇటు సికింద్రాబాద్ కానీ అటు హైదరాబాద్ కానీ పెద్దవి. మల్కాజ్గిరి అన్నిటికన్నా దేశంలో అతి పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి రిపీ దే రేవంత్ రెడ్డి గెలిచారు కదా. వాళ్ళకి ఏంటంటే కొడంగల్లో ఓడిపోవడం అంటే తంతే పూల బుట్ల పట్టినట్టు కొడంగల్ ప్రజలు ఓడించడం ఆయనకు వరం అయింది. అక్కడ శాపం కావచ్చు, ఇక్కడ వరం అయింది ఆయన వ్యక్తిగతంగా. దానివల్ల ఏమైందంటే తను పార్లమెంట్ సభ్యులుగా గెలవడం, దాంతో సోనియా గాంధీ దగ్గరికి కావడం, సోనియా గాంధీకి పరిచయం కావడం, ఒక బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అంత తొందరగా ఎమర్జ్ కావడం చాలా కష్టం. ఇదంతా అడ్వాంటేజ్ అయింది. కనుక ఒక చొరవ ఉన్న నాయకుడు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాడు. చంద్రబాబు నాయుడుతో అడ్జస్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఒక రకం బ్లాక్ మెయిల్ చేసిండని పేరు తెచ్చుకున్నాడు. అక్కడ పార్టీ నడిపించింది కూడా చంద్రబాబు నాయుడు వెనక నుంచి ఈయన నడిపించండి అని అనుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి కూడా చంద్రబాబు నాయుడే పంపించిండు అనే ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. కనుక చూస్తే ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జీరో కాదు, ప్రతిపక్షాలు కూడా జీరో కావు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత ఏకచిత్రాధిపత్యం ఇక్కడ ఏ పార్టీకి లేదు, టీఆర్ఎస్ తో సహా అంటున్నారు. ప్రజలేమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు కనుక ఈ కులగజ్జి ఇట్లాంటివి ఏం లేవు కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండాలని కోరుకున్నారు. కేంద్రానికి వచ్చాకలా జాతీయ పార్టీలకు సగం అధికారం ఇచ్చింది, జాతీయ పార్టీలు బలంగా ఉండాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజల విజ్ఞతను ఈ 2 ఎన్నికల మధ్యన కేవలం 1 సంవత్సరం కూడా తేడా ఉంది. కరెక్ట్ 1 సంవత్సరం కూడా లేదు, 9 ఏళ్ళు. మనకు 2018 డిసెంబర్లో మనకు ఇవైతే ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ జూన్లో ఇవైనాయి. కనుక అవి మనం చూసుకుంటే ఏంటంటే మేలో ఇవైనాయి. కనుక 7 నెలల తేడాలోనే పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చారు. ప్రజలు చూపెట్టారు దానికి, నల్ల తెల్ల అయింది, నల్ల అయింది, బ్లాక్ అండ్ వైట్ చూపెట్టారు. కనుక ఇవాళ టీఆర్ఎస్ కు ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ తో థ్రెట్ ఉందని నేను.